चेयरमैन गारु नंदिकंटि श्रीधर गारु सोदरी सोदरी स्थानिक कॉर्पोरेटर सोदरी श्रीमती चिंतला विजयशांति गारु श्रीनिवास रेड्डी गारु मरोक सोदरी श्रीमती सबिता किशोर गारु अदे विधंगा वेदिक पैन उन्न नायकुलंदरिकी पेरु पेरुन वेदिक मुंदुन्न वेदिक मुंदुन्न मा अन्नदम्मुलकु अक्का चेल्लेलंदरिकी పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. పోటీ ఎప్పుడైనా రాజకీయాల్లో వ్యక్తుల మధ్యన జరగదు, పార్టీల మధ్యన జరుగుతుంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నిలబడ్డారు అంటే ఆయనకు మీరు ఓటేస్తే అది సీదా పోయేది కేసీఆర్ గారికి తప్ప మరొకరికి కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రాజశేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, చక్కగా మరి మీకోసం అందుబాటులో ఉంటూ రేపటి రోజున ఏ సందర్భంలోనైనా మీకు ఎక్కడ అలవాలలో ఏ సమస్య వచ్చినా, మీ ఏ డివిజన్ లో సమస్య వచ్చినా మీరు పిలిస్తే ఉరికొచ్చే వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి గారు. పూర్తి అవగాహన ఉంది. గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ బానాడు మల్కాజ్గిరికి పోటీ చేసినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉన్నారు. ఒకవైపు విద్యా సంస్థలు నడుపుతూ మరొక వైపు ఇవాళ పూర్తి స్థాయి సమయం ఇచ్చి రాజకీయాల్లో మరి సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, పోటీ వ్యక్తుల మధ్యన కాదు పార్టీల మధ్యన. నేను ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఏ పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యంగా ఈ మూడు పార్టీలు ఎవరేం చేసిండ్రో కూడా దయచేసి ఆలోచించేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అంటున్నారు. వాళ్ళకు ఒక్క ఛాన్స్ కాదు, మనం ఎన్ని ఛాన్స్ ఇచ్చినామో యాదికుందా మీకు, 11 ఛాన్స్ ఇచ్చినాం మనం వాళ్ళకు. 55 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకే అప్పజెప్పినాం, కానీ 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేకపోయింది. 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం కరెంట్ ఇవ్వలేకపోయింది హైదరాబాద్ లో. ఇదే మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు తెచ్చిన పరిస్థితి, రోజు నీళ్లు కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ దుకాణానికి పోయినా ఇన్వర్టర్ జనరేటర్ లేకపోతే బత్తి కూడా వెలగని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉంది. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఏమేమి మార్పులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. కరెంటు బాగైంది, మనుషుల్లో సౌలత్ బాగైంది, లా అండ్ ఆర్డర్ బాగైంది, పెట్టుబడులు వస్తున్నాయి, పేదవాళ్ళకి వాళ్ళకు అనుకూలంగా ఉండే సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, బస్తీ దవాఖానాలు కానీ 20,000 లీటర్ల వరకు నీళ్లు ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నాం. ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే మీకోసం 1000 పడకల ఆసుపత్రి కొత్తది, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బొల్లారంలో మీకోసమే ఖర్చున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్కటే ఒక్కటి కట్టింది దవాఖానా, గాంధీ హాస్పిటల్. కానీ ఈ 6.5-7 ఏళ్లలోనే కేసీఆర్ గారు హైదరాబాద్ లో 4 కొత్త టీమ్స్ కడతా ఉన్నారు. అందులో ఒకటి అల్వాలలో, ఒకటి గడ్డియన్నారంలో, అర్థిక్ ఎల్బీ నగర్ లో, ఇంకోటి సనత్ నగర్ లో, ఇంకోటి గచ్చిబౌలిలో. 65 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఒక్క హాస్పిటల్ అయితే 6.5-7 ఏళ్లలో కేసీఆర్ గారు కడుతున్నది 4 దవాఖానాలు. ఇది ఒక్కదాంతోనే చెప్పొచ్చు మన పనితీరు ఎట్లుంది, వాళ్ళ పనితీరు ఎట్లుందని. అయితే దురదృష్టవశాత్తు మల్కాజ్గిరి కాడికి వచ్చే వరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మధ్యలో కంటోన్మెంట్ ఉండడం వల్ల మీ వైపు నిజానికి నేనెంతో ప్రయత్నం చేసిన, గత 7.5-8 సంవత్సరాలుగా 5 గురు రక్షణ శాఖ మంత్రులను కలిసిన, మొదలు ఆనాడున్న సుష్మా గారి నుంచి మొదలు పెడితే సుష్మా స్వరాజు, మనోహర్ పారికరు, తర్వాత అరుణ్ జైట్లీ, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు అందరినీ కలిసి అడిగిన, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మధ్యలో ఏదైతే ఉందో మనకిటు ఈ రోడ్డుకు పోయేట అటు షామీర్పేటకు, కిందికి అటు మనం రాజీవ్ రాజాకి పోయే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డును విస్తరించి ఒక స్కైవే కట్టాలి, అక్కడికి వెళ్ళి పాట్నీకి వెళ్ళని ప్రయత్నం చేసిన. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఆ రక్షణ భూములు ఇవ్వకపోవడం వల్ల ఇటువైపు మనం అనుకున్న స్థాయిలో స్కైవే కట్టలేకపోయినాం. కానీ మీకు నేను మాటిస్తా ఉన్నా, ఈ టర్మ్ లో తప్పకుండా, ఈ రాబోయే టర్మ్ లో మీ అల్వాల్ కాడికి మెట్రో తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. తప్పకుండా మెట్రో తీసుకొస్తాం. ఒక
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తా ఉన్నాము ఒక ఒక లెవెల్ లో స్కైవే ఇంకో లెవెల్ లో మెట్రో అది కూడా ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా చేసి చూపెట్టే బాధ్యత నాది ఈ రోజు రోజు దప్పిచి రోజు నీళ్లు వస్తున్నాయి రోజు దప్పిచి రోజు నీళ్లు వస్తా ఉన్నాయి కానీ అట్లా కాకుండా వచ్చే టర్మిలో ప్రతి రోజు నీళ్లు ఇచ్చే విధంగా తప్పకుండా ఆ పరిస్థితి మనం తీసుకొని వస్తాం ఆ తర్వాత ఇంకొక పని కూడా చేయాలనుకుంటున్నాం వచ్చే టర్మిలో మనం నీళ్లు బాగుచేసుకున్నాం కరెంట్ బాగుచేసుకున్నాం రోడ్లు బాగుచేసుకున్నాం కానీ కొద్దిగా ఇంకా మనం డ్రైనేజ్ సిస్టమ్ బాగుచేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొన్ని కాలనీల్లో ఆనంద్ బాగ్ లో గాని గౌతమ్ నగర్ లో గాని కొన్ని కాలనీల్లో మరి వర్షాలు బాగా పడ్డప్పుడు కొన్ని కాలనీలు జలమయమైన పరిస్థితి మీకు తెలుసు నేను మిమ్మల్ని కోరేది ఏమంటే తప్పకుండా ఈ టర్మ్ లో ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వరద నీటి కాలువలు కానీ అదే విధంగా డ్రైనేజెస్ కానీ అవి కూడా బాగు చేసుకునే కార్యక్రమం చేద్దాం కేవలం మల్కాజ్గిరే కాదు మొత్తం శివారు మున్సిపాలిటీలో ఎవరున్నాయో వాటిలో కూడా ఈ పని చేసుకుందాం మరి ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు అడగొచ్చు అన్న పోయినసారి మా కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది బస్తీ దవాఖానా వచ్చింది అన్నపూర్ణ క్యాంటీన్ వచ్చింది 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీగా వచ్చినాయి ఇన్ని వచ్చినాయి మరి ఈసారి ఏమి ఇస్తారని అడగొచ్చు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఆడబిడ్డలు ఇక్కడ కనబడతలేదు సార్ ఇక్కడ అక్కడ అక్కడ మొగలు మిమ్మల్ని తొక్కేస్తున్నాం మాకు దూరం వెళ్ళిపోయింది మరి అడుగున్నారు అచ్చా ఇక్కడ ఇద్దరు ఉన్నారు రైట్ ఇంకట మాట్లాడుతూ కలిపెట్టరు అక్కడ ఎక్కువ ఉన్నారు అయితే అయితే ఆడబిడ్డలకు ఒక శుభవార్త ముందుగా మీకు చెప్పాలి ఎందుకంటే 2014లో మోడీ గారు బాగా పిల్లపించి వచ్చింది ఏమన్నాడు ఆ రోజు గ్యాస్ సిలిండర్ దండం పెట్టింది ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు రేట్లు భగ్గం వేసింది సిలిండర్ది దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు నిజంగానే గుద్దింది గుద్దితే ప్రధానమంత్రి అయింది తర్వాత ఏం చేసిండు వంగ పెట్టి మళ్ళీ దెబ్బ దెబ్బ గుద్దింది మనల్ని ఏమైందో సిలిండర్ ధర ఎంత అయింది సిలిండర్ ధర ఎంత అయింది ఇవాళ తల్లి సిలిండర్ ధర ఎంత సిలిండర్ ధర ఎంత 1200 1200 ఏందా 400 సిలిండర్ 1200 చేసిండు మోడీ అందుకే కేసీఆర్ గారు ఏమంటారంటే డిసెంబర్ 3 తర్వాత మీరు రాజశేఖర్ రెడ్డిని ఇక్కడ గెలిపించి శాసనసభకు పంపండి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయండి ఆ పెంచిన 800 ఏదైతుందో మేము భరిస్తాము మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మాది అదేవిధంగా ఇదో కోడలు పిల్లలు కోపంగా ఉన్నారు మా మీద కోడలు ఉన్నారా ఇక్కడ కోడలు ఎందుకు కోపంగా ఉంటారంటే అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి మా సంగతి ఏంటి అంటుంది అందుకే కోడళ్ళ కోసం ఒక కొత్త కార్యక్రమం పెడుతున్నాం కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి అంటే నెలకు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంచిదేనాయి మరి కోడలకు 3000 ఇస్తే అత్తలకు కోపం వస్తుంది కదా అందుకే మీరెందుకు చెప్పని కొడుతుంది తమ్మి ఆడపిల్లలకు పైసలు వస్తాయంటే పెళ్లి లేదు పెదాకు లేవు మీకెందుకు తమ్మి మీకు రావు పైసలు అమ్మాయిలకు వస్తాయి అక్కడ మరి అత్తలకు కూడా పెంచాలి కదా కోడలకు 3000 అంటే అత్తలకు కూడా పెంచాలి అందుకే 2000 రూపాయలు వస్తుంది ఇలా ఆసరా పెన్షన్ దాన్ని కూడా దశల వారీగా 5000 రూపాయలు చేయబోతున్నామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులున్న అన్ని కుటుంబాలకు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఇవాళ మనం దొడ్డు బియ్యం ఇస్తున్నాం కానీ దొడ్డు బియ్యం బదులు 93 లక్షల తెల్ల రేషన్ కార్డులకు కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం అన్నపూర్ణ అనే ప్రోగ్రాం అన్నపూర్ణ కార్యక్రమం కింద ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మంచిదేనా ఇది సన్న బియ్యం ఇచ్చిన మంచిదేనా మంచిదేది కదా గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఇక ఇంకొక మంచి ప్రోగ్రాము ఇప్పుడు రైతులకు బీమా ఉంది తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ లేనట్టు ఒక రైతుకు గుంటెడు జాగున్నా బీమా ఉంది 5 లక్షల జీవిత బీమా ఈరోజు కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసినారు భూమి ఉన్నా లేకపోయినా రైతు అయినా రైతు కూలీ అయినా రైతు కాకపోయినా హైదరాబాద్ లో ఉండే మరి ఇక్కడ ఉండే ఒక వాచ్మెన్ కావచ్చు ఇక్కడ పనిచేసుకునే ఒక టాక్సీ డ్రైవర్ కావచ్చు ఒక ఆటో డ్రైవర్ కావచ్చు అందరికీ ఉండాలి ఈ అవకాశం అన్న ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు 93 లక్షల తెల్ల కార్డులున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా
అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నాం మరి మేమేమో మేమేమో మీరు మాకు ఓటేస్తే మాకు ఓటేస్తే గత 9.5 ఏళ్ళలో ఏం చేసినాం భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్తున్నాం మరి మా మీద పోటీ చేసేవాళ్ళు కూడా చెప్పాలి బీజేపీ ఆయన ఇక్కడ బాగా ఎగురుతున్నాడు ఆయన కూడా చెప్పాల 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏం చేసిందో చెప్పాల కాంగ్రెస్ లోకి మొన్నటిదాకా మనతో నుండి ఇలా కాంగ్రెస్ లోకి పోయిన పెద్ద మనిషి కూడా చెప్పాల ఇక్కడ ఏం తక్కువైందని అక్కడ వేయండో చెప్పాల నేను అడుగుతా ఉన్న అలవాళ్ళలో ఈరోజు నీకు ఈ పార్టీ ఏం తక్కువ చేసింది నేను ఎమ్మెల్సీ చేసింది ఎంపీ టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పైన దుర్మార్గుని శిక్షించండి శిక్షించండి ఓడగొట్టండి ఓడగొట్టి బుద్ధి చెప్పండి ఎందుకంటే అన్ని అవకాశాలు అన్ని పుచ్చుకొని అన్ని తీసుకున్న తర్వాత ఆఖరికి కేసీఆర్ గారికి మోసం చేసి ఇవాళ పార్టీకి మోసం చేసిపోయిన నాయకుడు నేను ఒక్కడే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ మొత్తం తెలంగాణకున్న ఒకే ఒక్క నాయకుడు ఒక గొంతు కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి గొంతును మూయించడానికి కేసీఆర్ గారిని ఇక్కడనే తెలంగాణలోనే బొందబెట్టి తందుకు అందరూ ఒకటైతున్నారు దేశంలో మోడీ గారు వస్తున్నారు అమిత్ షా వస్తున్నాడు తర్వాత యోగి వస్తున్నాడు ఆయన ఇంకొక భోగి వస్తుంది ఆ భోగిలో 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు బీజేపీలు వాళ్ళు దిగుతున్నారు అదేవిధంగా ఇవతలకి వెళ్ళి రాహుల్ గాంధీ కార్గే ఇంకా డీకే సిద్ధరామయ్య ఇంకా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వీళ్ళు దిగుతున్నారు కానీ మేము భయపడతలేం ఎందుకంటే మాకు కొట్లాడ కొత్త కాదు పంచాయతీ పెట్టుకుని కొత్త కాదు మా ధైర్యం మీరు నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది గుంపులు గుంపులు ఏమొస్తాయి గుంపులు గుంపులు ఏమొస్తాయి నేనైతే అనలేదు ఎలక్షన్ కమిషనర్లు ఎక్కడ ఉన్నారో చూసుకోండి నేను అనలే కేసు కింద పెట్టేదంటే రాజశేఖర్ రెడ్డి మీద పెట్టుకొని నాకు సంబంధం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా ఇవాళ హైదరాబాద్ బాగైందా బాగాలేదా అంటే మొత్తం మీ చుట్టాలను ఎవరిని అడిగినా చెప్తారు మీ ఇంట్లో పిల్లల్ని అడిగినా చెప్తారు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పెడుతున్నారో మీరే చూస్తారు ఆఖరికి చెన్నైకి వెళ్ళి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు మన రజనీకాంత్ ఏమంటుండి వచ్చి హైదరాబాద్ లో మన నేను ఆ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి మొక్కన పోతే నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అర్థం కాలే అని చెప్పి రజనీ చెప్పిండు చెన్నైకి వెళ్ళి వచ్చిన రజనీకి అర్థమైంది కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష రజనీలకు మాత్రం అర్థం అవుతలేదు ఏం కాలే ఏం చేయలే అని రాగాలు తీస్తారు వీళ్ళేదో పెద్ద పీకి పందిరేసినట్టు మేమేమో చెడగొట్టినామట వచ్చి 9.5 ఏళ్లలో కరెంటు బాగైందా కేసీఆర్ వచ్చినాక కరెంటు బాగైందా బాగాలేదా అయిందా జనరేటర్లు ఇన్వర్టర్లు పోయినాయా మనుషుల సౌలత్ మంచిగా అయిందా కొన్ని రోడ్లు మంచిగా అయినాయా మరి పేదవాళ్ళకి ప్రోగ్రాంలు మంచిగా పెట్టినామా కొత్తగా టిమ్స్ హాస్పిటల్ వస్తుందా కళ్యాణ లక్ష్మి వస్తుందా షాదీ ముబారక్ వస్తుందా బస్తీ దవాఖానాలు పెట్టినామా ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేపటి రోజున కూడా 5-10 ఏళ్లలో మాకేమో భవిష్యత్తులో ఏం చేయాలని ఒక ఆలోచన ఉంది మెట్రో దేవాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టాలా కాలనీ రోడ్లు పూర్తి చేయాలా కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఒక్కసారన్నా కాలనీ వాళ్ళని తీసుకొచ్చి అన్నయ్యకి ఈ రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి అని చెప్పిన పాపన ఓలే పోయి కార్పొరేటర్లన్నా మా దగ్గరికి రాణించిందా అంటే రానియలే అడ్డం పడ్డలు అడ్డుగోడలాగా నిలబడ్డాడు కాబట్టి చాలా సమస్యలు ఎప్పుడో పరిష్కారం కావాల్సినాయి ఎల్బీ నగర్లో చేసినాం ఉప్పల్లో చేసినాం కానీ ఇక్కడ చేయనీయలేదు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా అందుకే అట్లాంటి అభివృద్ధి నిరోధకులను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మోసగాళ్లను ఓడించండి మంచి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గెలిపించండి గతంలో 5,000 ఓట్లతో కేవలం 5,000 ఓట్లతో ఆనాడు పార్లమెంట్ దొరికినాడు రాజశేఖర్ నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలతోనే తిరుగుతున్నాడు కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు అందరికీ ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటాడు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను గూండాగిరి చేస్తాం దాదాగిరి చేస్తాం మా కార్యకర్తల్ని బెదిరిస్తాం అని ఎవడన్నా అనుకుంటే తప్పకుండా తాట తీస్తాము తాట తీస్తాము ఎవరికి ఇక్కడ ఉండే చిన్న చిన్న గుండగాళ్ళకు కాదు మోడీ లాంటి పెద్ద పెద్ద గుండగాళ్ళకి భయపడే కిసోళ్ళకి ఏం భయపడతాం కానీ పక్కా చెప్తున్నా ఇక్కడుండే మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరన్నా బెదిరిస్తే గుండాగిరి చేస్తా నేనేదో ఏకుతా పీకుతా అంటే
मूडो एक् बटन नौते तपक तपक अलवा मिम्मल बेदरी ने भयपड़क तपक मैं रेप रोज मुफ तारीख ना मंच व्यक्त पे व्यक्त पनीे व्यक्त गी अभिवृद्धि की ओटे वोट फर् प्रोग्रेस नाट कांग्रेस कांग्रेस अंने प्रोग्रेस की व्यतिरेक वाले चूस्त वाल कर्नाटक मोनने कर्नाटक रायमें करे बंद चूस्त अमो इला कर्नाटक चरल एंडते मुसल पटकोचि सबस्टेशन इचिपेतर माला कांग्रेस को पवर वस्ते मन को पवर कटे माला अंके आलोची करेवना कांग्रेस कावना आलोची एंक रूप फैंस कांग्रेस करे उ करे उ कांग्रेस उल्लेद आलोचे मुझे अंके मिम्मल अंदर को मुफ तारीख ना डबी बाले राजशेखर रेड्डी गारी कार गुर्तु रेंडो स्थानंलो मरी रेंडो स्थानंलो उंडे कार गुर्तु मीद ओटेस गेलिपिस्तारा लेदा पक्कना आखर की अल्वाल क्वेश्चन अड़कीपोतायनि मी अल्वाल संगति चेप्पुरु ओकसारि नाकु मी दग्गर गाडिदलकु गड्डेसि आवुलकु पालु विडुतोस्तायि पालु वस्तायि गाडिदलकु गड्डेसि आवुलकु पालु विंटे पालु वस्तायि ముల్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా మరి కాంగ్రెస్ ఉన్న కోటేసి పని కావాలంటే అవుతదా కాదు అందుకే టిఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ ఓటేయండి గెలిపించండి పెద్ద మెజారిటీ ఇచ్చి పంపించండి తప్పకుండా మీ అందరి అభివృద్ధిలో నేను మీ బాధ్యత తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ కొన్ని ఆర్యూబీలు అక్కడ వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఉంది ఇక్కడ బొల్లారం ఆర్యూబీ మాకు ఇదివరకు ఎవరైనా చెప్తే అప్లై చేయిస్తుంది కానీ ఇదివరకు ఉన్నాయని చెప్పలేదు అందుకే इन राजशेखर श्रीधर इधर कल पे तपक पुला आरूपी जो बाध्यता नीजेस्तू जय सर जय तेलंगा अंत मत अलवा दद्दर इलाक अभी पिड़की अभी पिड़की अल्लू बैंक आफ बरोड़ा किंद उल्लूमें भाई मावा अड़ा कन అక్కడ మా చెల్లె విలాపి కన్నడ దప్పన చెల్లె చెత్రకిని ఉన్నావు జై తెలంగాణ జై తెలంగాణ సౌండ్ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ తినవడాలి జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ గుడ్ నైట్ థాంక్యూ